దోచుకోవాలన్న ఆశతోనే వీళ్ళు ఈ తప్పులు చేశారు అనేది అందరూ కూడా నమ్ముతున్న విషయం. సాక్ష్యాధారాలు చెప్పేది అదే కాబట్టి విచారణకు వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. తప్పు చేయనోడు విచారణ చేయించుకోవడానికి తప్పు భయం ఎందుకు? ఆము అంటే యువగళం అన్నాడు. ఆ యువగళంలో తన తండ్రి ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో 2014లో మేనిఫెస్టో ఎన్ని చేశాడు, ఎందుకు భవిష్యత్తులో వాళ్ళకి ఓటు వేయాలో, భవిష్యత్తులో వాళ్ళు ఏం చేయబోతున్నారు ప్రజలకని చెప్పట్లా. ఏ కాన్స్టిట్యూన్సీకి వెళ్తే ఆ కాన్స్టిట్యూన్సీలో ఆ ఎమ్మెల్యేని ఆమె లేడీయా జంట సీనియరా జూనియర్ ఏమి లేదు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, అది వదిలేసి మళ్ళీ వాళ్ళ కుచ్చబోయిస్తా వీళ్ళ కుచ్చబోయిస్తా వాళ్ళ బట్టలు ఉడదీస్తా వీళ్ళ బట్టలు ఉడదీస్తా. మేము అధికారంలో రాగానే వీళ్ళు అందరి పేర్లు రాసుకున్న వీళ్ళందరూ అంత చూస్తా, ఇలాంటి రౌడీ రాజకీయాలు రౌడీ మాటలు చెప్తా వచ్చాడు లోకేష్. నేను ఆ రోజే చెప్పాను మీరు అధికారంలోకి రావాలి మమ్మల్ని ఏదైనా చెయ్యాలి అంటే, కానీ మీలాంటి నీచమైన ఆలోచనలు మాకుంటే ఇప్పుడే మిమ్మల్ని మీరు చెప్పినవన్నీ కూడా మేము చేయగలం, కానీ మీకోసం టైం వేస్ట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎవరికి ఇష్టం లేదు. ఉన్న సమయాన్ని ప్రజల కోసం ప్రజా సమస్యల్ని దూరం చేయడం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసమే ఉపయోగించుకోవాలనుకున్నాం కాబట్టి మీరు మీ దత్తపుత్రుడు మీ నాన్న ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మొన్నటికి మొన్న ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఎలా ఉంటుందో పరిచయం చేస్తా అన్నాడు. మరి ఈరోజు ఈయన భయపడి స్టేట్ వదిలి ఢిల్లీలో దాక్కున్నాడు. నిన్న మళ్ళీ యువగళం స్టార్ట్ చేస్తానని పెద్ద పుస్కిలాగా అనౌన్స్ చేశాడు, మరి ఎందుకు రాలేదు? ఎవరే వద్దన్నారు నిన్ను, ఎవరిని బెదిరించాలనుకుంటున్నావు? కాబట్టి ఇలాంటివన్నీ కూడా రాసే పచ్చచారల్ని నమ్మటం ప్రజలు మానేశారు. అండ్ వ్యవస్థల్ని మీరు మేనేజ్ చేయాలనుకున్నప్పుడు ఆ వ్యవస్థల్లో ఉన్న మీ పెద్ద మనుషులు మీకు లేకుండా పోయారు కాబట్టే మీ పాపాలు పండాయి. ఈరోజు ఎంతోమంది పేద ప్రజలు ముఖ్యంగా మహిళల ఉసురు కొట్టుకొని నానా కొడుకు ఈరోజు ఈ విధంగా కష్టాల పాలయ్యారు. వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా సాక్ష్యాధారాలతో దొరకటం అనేది నిజంగా భగవంతుడికి అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అండ్ మీడియాకి నేను ముఖ్యంగా చెప్పాలనుకునేది ఒకే ఒక విషయం, ఈ మధ్య చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత అతను స్కామ్లో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, 13 చోట్ల ఎలా సంతకం పెట్టాడు, క్యాబినెట్లో ఇచ్చిన జీవోకి సీమెన్స్ కంపెనీతో చేసుకున్న జీవోకి బయటకు వచ్చి ఎంఓయు డిజైన్ టెక్తో చేసి వాళ్ళు డబ్బులు 10 రూపాయలు కూడా గవర్నమెంట్కి పెట్టకుండా మొత్తం డబ్బు ఏ విధంగా రిలీజ్ చేయించాడు అఫీషియల్స్ని ప్రెషర్ పెట్టి అని అన్ని విషయాల్ని కూడా ప్రజలు గమనిస్తూ చంద్రబాబు నాయుడు ఆ కుటుంబం చేసిన దోపిడీని తెలుసుకొని సింపతి రాలేదని నిన్న ఎక్కడో చూశారు, నాకు ఎవరో వాట్సాప్లో వీడియో పంపించారు. భువనేశ్వరి గారు నేను ఎలాంటి దానో ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. మీరు ఎలాంటి వాళ్ళో నిరూపించుకోమని ఎవరు అడగలేదు. ఈ రోజుటి వరకు జగన్మోహన్ రెడ్డి గారో మేమో ఎవరం కూడా మీ గురించో మీ కోడల గురించో తప్పుగా మాట్లాడింది లేదు. చంద్రబాబు నాయుడు లోకేష్ రాసిచ్చిన అబద్ధాలని మీరు చదువుతుంటే అది కరెక్ట్ కాదు, కరెక్ట్ చేసుకోండి. వాళ్ళకి ఎలాగూ మంచి పేరు లేదు, మీకు ఎన్టీఆర్ కూతురుగా ఎన్టీఆర్ మనోరాలుగా మీకు మీ కోడలికి మంచి పేరు ఉంది కాబట్టి బయటకు వచ్చి ఇలాంటి అబద్ధాలు చెబుతూ పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తే మీకున్న గౌరవం పోతుందని చెప్పామే కానీ ఎక్కడా కూడా క్యారెక్టర్ మీద మేము మాట్లాడింది లేదు. కానీ ఈరోజు పని కట్టుకొని మహిళల అందరూ కూడా అసహించుకునే విధంగా మీ పార్టీ వాళ్ళు భారతీ మేడం గారి మీద ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో కానీ బయట మాట్లాడారో భువనేశ్వర్ గారు గమనించారు. అలాగే షర్మిళమ్మ గారి గురించి బాలకృష్ణ ఇంటిలో నుంచి సోషల్ మీడియాకి డైరెక్షన్స్ వెళ్ళినవన్నీ కూడా ఉన్నాయి. అప్పుడు ఆమె కంప్లైంట్ చేశాక ఆగే ఏ విధంగా ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడారో భువనేశ్వర్ గారు బ్రహ్మిణి గారు తెలుసుకోవాలి. అలాగే విజయమ్మ గారి గురించి ఎలా మాట్లాడారు ఆ పార్టీ వాళ్ళు అనేది మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా 10 సంవత్సరాలు మీకోసం నేను కష్టపడ్డాను, నా క్యారెక్టర్ ఏంటో మీకు బాగా తెలుసు, 10 ఏళ్ళు మీ పార్టీలో ఉన్నా. అలాంటి నన్ను ఈరోజు మీకు ఆపోజిట్ పార్టీలో ఉన్నానని పనికిమాలిన ఎదవలు ఎమ్మెల్యేగా గెలవలేని సచ్చు దద్దమ్మలతో ఎంత వల్గర్గా మాట్లాడిస్తున్నారో భువనేశ్వరి బ్రహ్మణి తెలుసుకోవాలి. ఈ విధంగా మేము మీ మీద స్టార్ట్ చేస్తే మీరు అసలు ఒక్క నిమిషం కూడా రోడ్డు మీద తిరగలేరు.
ప్రజలకు తెలుసు మేమేంటో అందుకే మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా మంచి మనసు వాళ్ళకి తెలుసు కాబట్టి మమ్మల్ని గెలుపిస్తూ వస్తున్నారు వారి ఆశీర్వాదంతో ఈ రోజు ఒక స్థాయికి మేము వచ్చాం కానీ మీరు వెన్నుపోటు రాజకీయాలు బూతు రాజకీయాలు నీతిమాల రాజకీయాలు చేస్తూ మళ్ళీ ఏదో మిమ్మల్ని ఎవరగమో అన్నట్టు ఏదో తెలుగు దేశం పార్టీలో మహిళలు మాత్రమే మహిళలు బ్రాహ్మణి భోనేశ్వరి మాత్రమే మహిళ ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరూ మహిళలు కాదన్నట్టు మీరు మాట్లాడుతుంటే మహిళలు అసహించుకుంటున్నారు ముందు ప్రెస్ మీట్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ చేసుకోండి ఏం మాట్లాడుతున్నామో తెలుసుకొని మాట్లాడండి ఇదే కంటిన్యూ అయితే మీ నాయకులతో దిగజారుడు రాజకీయాలు చేస్తే ఇక మేము ఏం చేస్తామో చెప్పు చేసి చూపిస్తాము